జగన్కి సిబిఐ భారీ షాకే ఇచ్చింది. ఏదైతే జగన్కి సంబంధించినటువంటి పాస్పోర్టు రెన్యువల్తో పాటుగా ఆయన విదేశాలకి టూర్కి వెళ్లాల్సినటువంటి అంశం నేపథ్యంలో కీలకమైనటువంటి అఫిడవిట్ వేసింది. ఆయనకి విదేశాలకి వెళ్ళనియ్యద్దు అంటూ వేసింది. వాస్తవంగా అయితే గతంలో కూడా ప్రతిసారి కూడా ఆయన వెళ్ళడానికి పర్మిషన్ అడగటం, పర్మిషన్ అడిగినప్పుడల్లా కూడా సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేయడం, ఆ పైన మళ్ళీ పర్మిషన్ ఇచ్చేయడం అనేది జరిగిపోతూనే ఉంది. అయితే ఈ దఫా అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఏడాది వరకు పాస్పోర్ట్ గడువు పొడిగించొద్దంటూ చేసిన అభ్యర్థనను తిరస్కరించాలని సిబిఐ బుధవారం కోర్టుకు చెప్పింది. నెల వరకే పొడిగించాలని కోరింది. సెప్టెంబర్ మొదటి వారంలో యూకే వెళ్ళడానికి అనుమతించాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ మీద హైదరాబాద్ సిబిఐ ప్రధాన కోర్టు న్యాయమూర్తి డాక్టర్ టి రఘురామ్ విచారణ చేపట్టారు. సిబిఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ యూకే పర్యటనకు అనుమతి మీద అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణలో జాప్యం జరుగుతోందన్నారు. పిటిషనర్ కోరినట్టు ఏడాది పాటు పాస్పోర్ట్ రెన్యువల్కు అనుమతించరాదని, నెలకే పరిమితం చేయాలని కోరారు. దీని మీద జగన్ న్యాయవాది జి అశోక్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏడాది పాటు అనుమతించడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమీ లేవన్నారు. విదేశాలకు ఎప్పుడు వెళ్ళినా కోర్టు అనుమతితోనే వెళ్తున్నట్టు చెప్పారు. జగన్ ప్రస్తుతం యూకేలో ఉన్న కుమార్తె వద్దకు వెళ్తున్నారని, పాస్పోర్ట్ గడువును పొడిగించడంతో పాటు విదేశీ ప్రయాణాలకు అనుమతించాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి విషయాన్ని ఈ నెల 27 నిర్ణయాన్ని 27కి వాయిదా వేశారు.